అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. నవంబర్ 1, ఈరోజు వాక్య భాగము, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. Roma 6:6. మన ప్రభువు చేసినది ఏదైనను నిత్యత్వపు విలువను కలిగి ఉండును. ఆయన మరణమునకు శాశ్వతమైన ప్రభావం ఉన్నది. కాబట్టి నీవు కూడా ప్రభు అయిన యేసు యొక్క మరణశక్తిని నాలోనికి స్వతంత్రించుకొనుచున్నాను అని చెప్పగలవు. ఇది విజయమునకు మార్గము. కానీ పాపమును నీ అంతటి నీవే జయించుటకు ప్రయత్నించినా జయించలేవు. కొరింథీయులకు రాసిన 2:4:10 అపొస్తలుడైన పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. నీ అనుభవం కూడా ఇదే కావలెను. బహుశా గత కొద్ది కాలము నుండి నీవు పాపమును జయించుటకు నీ సొంత శక్తితో ప్రయత్నించుచు ఉండవచ్చును. కానీ త్వరలోనే నీవు అది విజయవంతము కాదని తెలుసుకునేదవు. అప్పుడు నీవు యథార్థముగా ఇట్లు ప్రార్థన చేయగలవు, ప్రభు అయిన యేసు దయచేసి నీ పద్ధతిని ఉపయోగించేదవా, నాలోనికి నీ మరణశక్తిని పోసి నా కోరికలన్నిటికీ నా బలహీనతలన్నిటికీ చనిపోవుటకు నాకు సహాయము చేయము. ఎందుకనగా అవి నీకెంతో ఏహ్యమైనవి, నాకు కూడా ఏహ్యమైనవే. ఇదొక్కటే పరిష్కారము. ఒక్క దినములో నీవు పరిపూర్ణవు అగుదువని అనుకునవద్దు. నిజమునకు ఎవరును పరిపూర్ణులు కారు. ఈ శరీరములో మనం ఉన్నంత వరకును మనలను ఏదో ఒక బలహీనత లేక అంగవైకల్యము పట్టి పీడించుచుండును. కానీ నీవు ప్రాచీన స్వభావముతో కష్టపడుచున్న ఎడల నేరుగా ప్రభు అయిన యేసుని వద్దకు వచ్చి ఇట్లు చెప్పుము, ప్రభువా, నేను పాప స్వభావముతో బాధపడుచున్నాను, దయచేసి నాలోనికి వచ్చి నీ మరణ భూస్థాపన పునరుద్ధాన బలమును నాలో కుమ్మరించవా. ఇదే మనకున్న ఒకే ఒక్క ఆయుధము. ప్రభు అయిన యేసు మన పాపములను క్షమించుట కొరకై మరణించెను. అంతేకాదు మన పాపములను మనకు శాశ్వతముగా కనబడకుండా పాతిపెట్టబట్టకూడా. ఈ ఆధ్యాత్మిక సత్యము కొలస్సీలకు రాసిన 2:12, Roma 6:4 కనబడుచున్నది. అపవాది మనమేదైనా కష్టములో ఉన్నప్పుడు, ముఖ్యముగా మన విశ్వాసము చెలించిడిదిగా ఉన్నప్పుడు మనలను నిరుత్సాహపరచుటకు మన గతమును త్రవ్వును. వాడు నీకిట్లు చెప్పును, అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను క్షమించుటకై మరణించెను, కానీ నీ పాపములన్నిటినీ ఆయన క్షమించెనా? ఆ పాపం మాటేమిటి? దాని కొరకు నీవిప్పుడు శిక్ష పొందుచున్నావేమో ఆలోచించుము. అటువంటి సమయములో దుష్టునికి చెవినీయకుము. కానీ నీ హృదయపూర్వకంగా నీ పాపములన్నీ క్షమించబడినవని, వాటిలో ప్రతి ఒక్క పాపము ఎప్పటికీ కనబడకుండా పాతిపెట్టబడినదని నమ్ము. అప్పుడు దేవుడు మరలా మన పాపముల వైపు చూడడు అను నిశ్చయంతో మనము విశ్రాంతిని పొందగలము. నీవు శత్రువును సాతాన వెనుకకు పొమ్ము అని గద్దించుము. యెషయా గ్రంథము 43:25, నేను నేనే
నా చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని వ్రాయబడి ఉన్నది. అవును, దేవుడు క్షమించిన ఎడల ఆయన మనలను ఎప్పటికీ క్షమించును. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూస్థాపన మనకు ఈ నిశ్చయతను ఇచ్చును. ప్రభువైన యేసు మనలోనికి వచ్చినప్పుడు ఆయనే మన జీవమగును గనుక ఆయన మనలో తన దేవ స్వభావమును నింపును. ఆయన ప్రేమ, నీతి, శాంతి, సంతోషము, బలము, జ్ఞానము, పరిశుద్ధతలతో మనలను నింపును. ప్రతిదినము ఆయన నీ పాపములను క్షమించి వాటిని పాతిపెట్టి ఆయన దేవ స్వభావములో నిన్ను పాని భాగస్థునిగా చేయుచున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుము. ప్రైస్ ద లార్డ్.